వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌముడు అయినటువంటి కైకాల సత్యనారాయణ గారు నిన్ననే పరమపదించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి పర్సనల్ ఫిజియోథెరపిస్ట్, అలాగే ఆయన ప్రోత్సాహంతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారినటువంటి రాజ్ కార్తికేయన్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. కైకాల గారికి ఆయనకి ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, మీకు కైకాల గారికి ఉన్నటువంటి అనుబంధం గురించి మంచి మాటల్లో చెప్పండి. కైకాల గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా, నేను పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసింది మాత్రం గత 4 సంవత్సరాల కింద ఆయనకి నీ పెయిన్స్ వచ్చినప్పుడు యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందే పరిచయం ఉన్నా నేను, అంటే ఇండస్ట్రీలో కూడా ఉన్నాను కాబట్టి యాజ్ ఎ డాక్టర్గా వెళ్ళి కన్సల్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆయన ఓల్డ్ ఏజ్లో వచ్చే నీ డీజనరేషన్తో బాధపడుతున్నారు అండ్ లెగ్ స్వెల్లింగ్తో బాధపడుతున్నప్పుడు అప్పుడు నేను కన్సల్ట్ చేయడం జరిగిందండి. అది నా మొదటి పరిచయం యాజ్ ఎ డాక్టర్గా. ఓకే సార్, మీరు ఈ నటన వైపు ఎలా వచ్చారు, అంటే ఆయన ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ముందు నుంచి మీకు నటన మీద ఇంట్రెస్ట్ ఉందా? నేను యాజ్ ఎ డాక్టర్గా గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నటన్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నటన్గా ఎప్పుడు చేయలేదు. నేను ఒక దర్శకునిగా కావాలని ఒక ఆకాంక్ష ఉండేది. బై ప్రొఫెషన్ అండ్ డాక్టర్ అయినా కానీ ఒక డైరెక్టర్గా అవ్వాలనే ఒక కోరిక ఉండేది, అది ఒక ప్యాషన్ లాగా ఉండేది. ఎప్పుడైతే నేను కైకాల గారి దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళేవాడిను, ఆయన చెప్పే విషయాలు కానీ, ఆయన ఒక దర్శకునిగా కాకపోయినా ఒక నటునిగా ఆయన అందుకున్న ఒక ఎవరెస్ట్ లాంటి ఆయన మాటలు కానీ, ఆయన నవరస నటన సార్వభౌమ అంటే అన్ని రసాలు పలికించే నటునిగా దాదాపు 60 50 60 60 అనుభవం ఉన్న నటునిగా నాకు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఆయన నటునిగా కాకుండా దర్శకునిగా, నిర్మాతగా కూడా ఆయన మంచి సినిమాలు తీయడం జరిగింది. 94లో నంది అవార్డు కూడా అందుకోవడం జరిగింది, బంగారు కుటుంబం. ఇవన్నీ నాకు చెప్పడం వల్ల నాకు ఇంకా ఆసక్తి పెరిగి ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు కూడా నేను అడుగులు వేయడానికి దోహదపడ్డాయి. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు సార్? నేను సినిమాలు యాక్ట్ చేయలేదండి. నేను యాక్చువల్గా దర్శకునిగా నేను గత 10 సంవత్సరాల నుండి నేను సహాయ దర్శకునిగా కోఆర్డినేటర్గా కొన్ని సినిమాలు చేశాను. అంటే నా వృత్తిని, ఒకవైపు నా వృత్తిని సాగిస్తూ ఇట్ సైడ్ కూడా నేను నా ఆసక్తి, నా ప్రవృత్తి అయిన సినిమాల వైపు కూడా నేను వెళ్ళడం జరిగింది. అంటే ఒక పక్క డాక్టర్గా చేస్తూనే, యాక్టర్గా, డైరెక్టర్గా, డాక్టర్గా కంటిన్యూ చేస్తూనే ఎంతోమంది ప్రోద్బలంతో ఒక దర్శకునిగా, ఒక నటునిగా, ఇప్పుడు నిర్మాతగా కైకాల సత్యనారాయణ ప్రోత్సాహంతో, ఆయన ప్రోద్బలంతో, ఆయన ఆశీస్సులు ఉండడం వల్ల ఒక నిర్మాతగా కూడా ధైర్యం చేసి ఆయన ఆశీస్సులు నా వెంట ఉంటాయని చెప్పి రాజ్ కహానీ అనే మూవీ తీయడం జరిగింది. ఆ రాజ్ కహానీ మూవీ రీసెంట్గా సెన్సార్ కూడా పూర్తయింది. ఆ సెన్సార్ పూర్తయిన సందర్భంలో ఆయన నా సినిమా చూడకుండానే మా గురువుగారు పరమపదించడం అనేది నేను చాలా బాధగా భావిస్తున్నాను. ఓకే సార్, మీరు 4 ఇయర్స్ నుంచి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, అంటే ఆయన ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అయ్యేవారు, అంటే ఆయన ఏజ్కి ఈ మీరు ఇచ్చే ట్రీట్మెంట్కి, అంటే ఈ ఫిజియోథెరపీ అనేది ఆయన సపోర్ట్ చేసేవారా లేదా? డెఫినెట్గా అండి. ఆయన ఫస్ట్ బై ద టైమ్ ఐ మెట్ హిమ్ హీ వాజ్ సఫరింగ్ విత్ డిజనరేటివ్ జాయింట్ డిసీజెస్ అండ్ మోకాలు నొప్పులు ఉండేవి, జాయింట్ పెయిన్స్ ఉండేవి. అప్పుడు నేను కన్సల్ట్ అయినప్పుడు రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయించుకునేవారు. డైలీ మార్నింగ్ 7కే వెళ్ళి ట్రీట్మెంట్ చేసేవాడిని. ఆ ట్రీట్మెంట్ తర్వాత కూడా చాలాసేపు ఆయనతో గడిపేవాడిని. ట్రీట్మెంట్ అయిన తర్వాత 2-3 గంటలు ఆయన దగ్గరే ఉండి ఆయన చెప్పే విషయాలు కానీ, ఇంకొకటి ఏంటంటే యాజ్ ఎ డాక్టర్గా నేను ఆయనకు చెప్పడం ఒక ఎత్తైతే, ఆయన కూడా నాకు హెల్త్ ట్రిక్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు నటుడిగా తన నట ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుండి ఆయన మెయిన్గా విలన్గా ప్రసిద్ధి. ఆయనకు మించిన విలన్ ఇప్పుడు నాకు తెలిసి ఏ భాషలో లేరు, అసలు ఈ భూ ప్రపంచంలోనే కైకాల సత్యనారాయణ గారిని మించిన విలన్
ఇంతవరకు ఎవరు చూడలేదు, ఇప్పుడు తర్వాత కూడా రాబోరు. అలాంటి విలన్స్కి ఏంటంటే ఫైట్స్ అనేది మెయిన్. విలన్ అంటేనే ఫైట్స్, హీరోని కొట్టడమా లేకపోతే హీరో చేత తనులు తినడమా కానీ, అవి ఆ ఫైట్స్ అనేది విలన్కి వచ్చి ఉండాలి. అలాంటి ఫైట్ చేసే నేపథ్యంలో ఆయన పాటించే ట్రిక్స్, అంటే దెబ్బలు తగలకుండా పాటించే ట్రిక్స్ కానీ, ఒకళ్ళు దెబ్బలు తగిలితే దాని నుంచి కోలుకునే టిప్స్ కానీ, ఇవన్నీ ఆయనకు మా డాక్టర్స్కి తెలిసిన దానికంటే ఇంకెక్కువ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన కూడా నాకు చెప్పేవాళ్ళు. అది అట్లా మా అంటే మా సంబంధం ఒక డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధం కాకుండా ఒక గురువు శిష్యుల సంబంధం, ఒక తాత మనమని సంబంధం లాగా ఉండేది మా ఇద్దరు కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్లో ఇంకా వేరే నటుల గురించి కానీ ఇంకా వేరే విషయాల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా సార్? ఎక్కువగా మేము హెల్త్ గురించి మాట్లాడితే ఆయనకు నచ్చేది కాదు. అంటే ఆయనకు ఎప్పుడూ ఆయన ఎంతో దృఢంగా ఉన్నానని మానసిక స్థైర్యం ఆయనకు ఉండేది. మానసికంగా ఎంతో దృఢమైన వ్యక్తి, శారీరకంగా కూడా ఎంతో దృఢమైన వ్యక్తి. ఆయనకి ఒకవేళ నేను టిప్స్ ఇచ్చినా కానీ ముందు కొంచెం ముభావంగా ఉన్న తర్వాత పాటించేవాళ్ళు. అంటే కొంచెం ఆయన మొండితనం ఉండేది, అంటే నేను ఫిట్ అనే మొండితనం ఉండేది. ఆ మొండితనం అంటే దాని మొండితనం అనే దానికంటే దృఢత్వం, మానసిక దృఢత్వంతో ఆయన మనోబలంతో ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆయన అలా ఉండడం వల్లనే లాస్ట్ టైం కరోనా బారిన పడినా కానీ దాన్ని జయించి మళ్ళీ మామూలు మనిషిగా నిలవడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే నిన్న ఆయన దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది అది మన అదృష్టం అనుకోవాలండి. ఓకే సార్, ఈ కైకాల గారికి ఈ ఫిజియోథెరపీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంటారా? ఫిజియోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఫిజియోథెరపీ లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జీరో. ఎందుకంటే ఇక మేము డ్రగ్స్ కానీ లేదంటే స్టిరాయిడ్స్ కానీ అలాంటివి యూజ్ చేసే మెడికేషన్స్ ఉండవు కదా. ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది, మాన్యువల్ థెరపీ ఉంటుంది. మేము మాన్యువల్గానే మ్యాక్సిమం మాన్యువల్గానే చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దీంట్లో ఫిజియోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎప్పుడూ ఉండవు. అది హ్యాపీగా అందరూ ఏ ప్రాబ్లం అయినా ఏ పెయిన్స్ అయినా ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. కైకాల గారు మీరు చెప్పినట్టు అంటే దీనికి టైం టు టైం ఉంటుంది కదా సార్ ఫిజియోథెరపీ అంటే, ఆయన ఫాలో అయ్యేవారు మీరు చెప్పినవన్నీ? ఖచ్చితంగా ఫాలో అయ్యారండి. ఆయన ఒక డాక్టర్గా కాకుండా నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించేవారు. నేను చెప్పిన ఎక్సైజ్, నేను చిన్న ఆయనకంటే దాదాపు 50 సంవత్సరాలు చిన్న అయినా కానీ నన్ను ఎప్పుడూ చిన్నవాడిగా ఎప్పుడూ నన్ను చూడలేదు ఆయన. నేను వెళ్ళిన ఫ్రమ్ ది డే బిగినింగ్ నుంచి డాక్టర్ గారు అనేవాళ్ళు. ఫస్ట్ స్టార్లో డాక్టర్ గారు అనేవారు. అది అంటే నాకు పర్సనల్గా నేను చిన్నప్పటి నుంచి ఒక నటునిగా, నా ఆరాధ్య నటునిగా చిన్నప్పటి నుంచి ఆయనను చూసి ఎన్నో సినిమాలు, ప్రతిసారి ఇప్పటికి కూడా మార్నింగ్ టీవీ పెడితే మూవీస్ ఏదైనా వస్తే ఏదో ఒక మూవీలో కంపల్సరీ ఉంటుంది. ప్రతిరోజు మనం పలకరించే వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తి అట్లా సార్ అంటే నేను వద్దనేది. కానీ మీరు అనకండి, సార్ అనకండి, నేను మీకు మనవగా ఒక శిష్యులాగా అనుకోండి అని అంటే, తర్వాత నాన్న అనేవాళ్ళు, తర్వాత పేరు పెట్టి పిలిచేవారు. ఇద్దరం బాగా మాట్లాడుకునే వాళ్ళం. మీరు సినిమాల్లోకి వస్తాను లేదా ఇలా డైరెక్టర్ అవుతాను అన్నప్పుడు ఆయన ఏమన్నారు మీతో? యాక్చువల్గా ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లోనండి నేను ఫిజియోథెరపీ అంటే మాకు ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్లకి ఉన్న ఒక సానుకూలత ఏంటి అని అంటే ఎక్కువసేపు ఎమోషనల్గా బాండ్ అవ్వడం. ఎమోషనల్ ఎక్కువసేపు మేము డైలీ ట్రీట్మెంట్ చేస్తాము. మా ట్రీట్మెంట్ సెషన్స్ ప్రొలాంగ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫిజికల్గానే కాకుండా ఎమోషనల్గా కూడా మేము కనెక్ట్ అవుతాం. సైకలాజికల్గా వాళ్ళని ట్రీట్ చేయాలి. ఏజ్ ఇప్పుడు 80+ 80+ 70+ ఉన్న వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్గా కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది, అది కామన్గా. అలాంటి వాళ్ళతో మేము సైకలాజికల్గా కూడా డీల్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆయన ఫాలో అయ్యేవారు. ఆయన కూడా నాకు సహకరించి, చాలా వరకు సహకరించి నన్ను డాక్టర్గానే కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా నన్ను ఫీల్ అయ్యేవాళ్ళు. ఆయన ఈ లాస్ట్ డేస్లో చిరంజీవి గారు కూడా ఆయనకి చాలా సపోర్ట్ ఇచ్చారు కదా, దాంట్లో అప్పుడు మీరు ఎలాంటి రెస్పాండ్ ఉంది? లాస్ట్ టైం కరోనా బారిన పడ్డప్పుడు ఆయన బర్త్డేకి చిరంజీవి గారు నా అభిమాన నటులు, చిన్నప్పటి నుంచి నన్ను చిరంజీవి గారు అంటే పిచ్చి పిచ్చి అభిమానం నాకు. నేను చిన్నప్పుడు
స్వయం కృషి నేను చిన్నప్పుడు నేను ఇంకా స్కూల్ కూడా వెళ్ళలేదు ఆ టైంలో నేను చూడడం జరిగింది స్వయం కృషి అప్పటి నుంచి అభిమానంని అలాంటి నా అభిమాన నటుడు నా ఆరాధ్య దైవమైన కైకాల సత్యనారాయణ గారికి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తాను. లాస్ట్ టైం కరోనా బారి నుంచి జయించినప్పుడు కూడా ఆయన బర్త్డేకి చిరంజీవి గారు వచ్చి కేక్ కట్ చేయించడం కానీ అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళిద్దరికీ ఒక అన్నదమ్ముల అనుబంధం అండి. చిరంజీవి గారు కూడా చెప్తారు ఒక రీసెంట్గా మొన్న నిన్న కూడా ఒక అన్నయ్యను కోల్పోయినంత బాధ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయనకి చిరంజీవి గారికి ఉన్న అనుబంధం అన్నదమ్ముల అనుబంధం అండి. మీరు కైకాల సత్యనారాయణ గారితో కాకుండా అంటే ఇంకా వేరే సినిమా యాక్టర్స్ కూడా ఫిజియోథెరపీ చేస్తారా? నా చేస్తానండి. నాకు ఇంకా సెలబ్రిటీస్ ఉన్నారు, కొంతమంది సెలబ్రిటీస్ చేస్తాను, చాలామంది డైరెక్టర్స్కి. యాక్చువల్గా ఫస్ట్ నేను ఫిజియోథెరపీ స్టార్ట్ చేసింది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10. అక్కడ నా ఫస్ట్ క్లినిక్ వచ్చేసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్ కానీ ఫైటర్స్ కానీ డాన్సర్స్ కానీ వీళ్ళందరూ వచ్చి ఫిజియోథెరపీ చేయించుకునేది నా దగ్గర. ఇప్పుడు కొంతమంది స్టార్ డైరెక్టర్లు అయ్యారు, కొంతమంది స్టార్ కొరియోగ్రాఫర్లు అయ్యారు. వాళ్ళ అంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఫిజికల్ ఇనేబిలిటీ, వాళ్ళ ఫిజికల్ ఇనేబిలిటీస్ చెప్పి అది ఏదో నాకు వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం నాకు కేపబిలిటీగా చెప్పడం నాకు నచ్చదు. సో ఉన్నారండి ఇండస్ట్రీలో చాలామంది నా పేషెంట్స్ ఉన్నారు. అలాగే మీ గురించి చెప్పండి సార్, మీకు క్లినిక్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ డీటెయిల్స్. అవునండి, నేను లాస్ట్ 10 ఇయర్స్ నుండి నేను క్లినిక్స్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే ఇలా ఫ్రీలాన్స్గానే కాకుండా నా ఓన్ క్లినిక్స్ కూడా, భార్గవి ఫిజియోథెరపీ క్లినిక్స్ అని ఇప్పుడు నిజాంపేటలో ఉన్నాను, నిజాంపేట బాచిపల్లి. ఇక్కడ 10 ఇయర్స్ బ్యాక్ వెంకటగిరిలో స్టార్ట్ చేసిన ఫిజియోథెరపీ ప్రస్థానం ఇప్పుడు నాకు ఎక్కడి నుంచో, మాకు వేరే రాష్ట్రాల నుంచి కూడా నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బై గాడ్ ప్లేస్ నేను చాలా అవార్డ్స్ కూడా తీసుకోవడం, ఫిజియోథెరపిస్ట్గా చాలా అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. నేషనల్ అవార్డ్స్ కానీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ తీసుకోవడం జరిగింది. నాకున్న అంటే నాకున్న అనుభవాన్ని, నాకున్న ఫిజియోథెరపీ సామర్థ్యాన్ని ఫ్రీ క్యాంప్స్ ద్వారా, హెల్త్ క్యాంప్స్ ద్వారా చాలామంది ప్రజలకు కూడా నేను అందించడం జరిగింది ఫ్రీగా. దాదాపు నేను ఒక 1000 ఫ్రీ క్యాంప్స్ దాకా కండక్ట్ చేయడం జరిగిందండి ఈ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్. అవార్డ్స్ అన్నారు కదా సార్, అవార్డ్స్ డీటెయిల్స్ కూడా చెప్పండి. నాకు ఫస్ట్ నేను 2015లో నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు బండారు దత్తాత్రేయ గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందండి. తర్వాత వైద్యరత్న అవార్డు తీసుకోవడం జరిగింది అదే ఇయర్, కాకర్ల సుబ్బారావు గారు వెటరన్ డీన్ ఆఫ్ నీమ్స్, కాకర్ల సుబ్బారావు గారు ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత రోషే గారు చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది, బెస్ట్ డాక్టర్ ఇన్ హైదరాబాద్లో బెస్ట్ డాక్టర్గా. తర్వాత చాలామంది అవార్డ్స్ నేషనల్ లెవెల్లో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. రీసెంట్గా సక్సెస్ టుడే వాళ్ళు కూడా నా ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు ప్రచురించడం జరిగింది, మ్యాగజైన్ వాళ్ళు, ఇంటర్నేషనల్ మ్యాగజైన్ వాళ్ళు. ఓకే, మీరు డైరెక్టర్గా ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, ఓకే, ఆ డీటెయిల్స్ చెప్పండి సార్. గత సంవత్సరంన్నర నుండి నేను ఒక దర్శకునిగా, ఒక నిర్మాతగా, ఒక నటునిగా నా ప్రస్థానం మొదలుపెట్టడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా చేసినప్పటికీ అప్పుడప్పుడు సినిమాలకి, సినిమా షూటింగ్లకి వెళ్ళినప్పటికీ గత 5 సంవత్సరాల నుండి నేను ఇంకా క్లోజ్ అసోసియేషన్ టు ద ఇండస్ట్రీ అనేది మెయింటైన్ చేస్తున్నానండి. గత 1.5-2 సంవత్సరాలుగా నేను ఒక మూవీ అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, కరోనా టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. అది రీసెంట్గా పూర్తయ్యి సెన్సార్ కార్యక్రమాలు కూడా జరుపుకోవడం జరిగింది. దానికి రాజ్ కహానీ అనే టైటిల్ని పెట్టడం జరిగింది. ఆ టైటిల్ని పెట్టే ముందు కూడా ఆ టైటిల్ వివరాలు, ఆ స్టోరీ వివరాలు మా గురుగారైన కైకాల సత్యనారాయణ గారికి చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ నా స్టోరీని, రాజ్ కహానీ స్టోరీని ఫస్ట్గా చెప్పిన, ఫస్ట్గా విన్న నటుడు
కైకాల సత్యనారాయణ గారు, నన్ను ప్రోత్సహించిన నటులు కైకాల సత్యనారాయణ గారు. ఈ సినిమాని ఒక అమ్మ సెంటిమెంట్గా, అంటే ఆయన తీసిన దాంట్లో ఘటోత్కచుడు అనే సినిమాలో అందాల అపరంజి బొమ్మ అమ్మ లేదంటూ బెంగపడకమ్మ అనే సినిమాని అనే పాటని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? ఎంతోమంది, వేల లక్షల్లో మంది, కోట్ల మందికి అది మనసులో నిలిచిపోయే పాట. అది కళ్ళు మూసుకొని విన్నా కానీ మన కళ్ళ ముందట కనిపించేది మాత్రం కైకాల సత్యనారాయణ గారే. అలాంటి ఒక అమ్మ ఇతివృత్తాన్ని ఆయనకు వివరించినప్పుడు చాలా ఎంతో ఎంజాయ్ చేసి ఎమోషనల్గా ఫీల్ అయ్యి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి కంపల్సరీ ఇది మంచి హిట్ అవుతుందన్నా, నువ్వు కంపల్సరీ దీని మీద కాన్ఫిడెంట్గా వెళ్ళు అని చెప్పి ఆయన ఒక ప్రొడ్యూసర్గా చాలా టిప్స్ ఇవ్వడం జరిగింది, ఒక నటుడిగా టిప్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోత్సాహంతోనే ఈ సినిమాలో నటుడిగా ఈ టైటిల్ రోల్ చేశాను నేను. రాజకా అనే సినిమాలో రాజన్న క్యారెక్టర్ టైటిల్ రోల్ చేయడం జరిగింది. అలాగే దర్శకుడిగా నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది. ఇది ఆయన నుంచి నాకు అందిన ఆశీస్సులే ఆ బలాన్ని చేకూర్చాయని నేను నమ్ముతున్నాను. సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్లో. ప్రత్యర్థిపై తగ్గేదలేటున్న ఖద్దర్ బాబులు కత్తి ఒక చేతులు పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సంసాకే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బండితో సహా వండిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకల్లారు ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టూ ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ఆదిలాబాద్, హైదరాబాద్, తెలంగాణలో జిల్లా జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్ని మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. అనే ఆశల అనే భాషల అదుర్సి అనిపించే ముచ్చట్లు అట్లనే వార్తలు ఎక్కడ సూచిస్తున్నారులే, ఎక్కడ కాదులా మన అమ్మా న్యూస్ లా. ఇక తప్పకుండా చూడాలే, యాది మర్చిపోదు. మన అమ్మా న్యూస్ లా రాత్రి 9:30 కొట్టంగా మళ్ళీ పొద్దుగాల 8:30 కొట్టంగా తప్పకుండా చూడురి. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ప్రత్యర్థిపై తగ్గేదలేటున్న ఖద్దర్ బాబులు కత్తి ఒక చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిగిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సంసాకే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బండితో సహా వండిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టూ ఢిల్లీ
రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ఆదిలాబాద్, హైదరాబాద్, తెలంగాణలో జిల్లా జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్ని మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. అనే ఆశల అనే భాషల అదుర్స్ అనిపించే ముచ్చట్లు అట్లనే వార్తలు ఎక్కడ చూసేస్తున్నారులే. ఎక్కడా కాదులా మన అమ్మా న్యూస్ లా. ఇక తప్పకుండా చూడాలే, యాది మర్చిపోదు. వెల్కమ్ బ్యాక్. ఓకే సార్, కైకాల సత్యనారాయణ గారి ఫ్యామిలీకి మీకు ఎలాంటి అనుబంధం ఉంది చెప్పండి. కైకాల సత్యనారాయణ గారి ఫ్యామిలీకి నాకు ఎలాంటి అనుబంధం అంటే, ఒక వాళ్ళందరూ నన్ను ఒక ఇంటి మనిషిగానే చూసేవారు. ముఖ్యంగా ఏంటంటే కైకాల గారి సత్యమణి నాగేశ్వరమ్మ గారు నన్ను ఇంట్లో సొంత మనిషిగా చూసేది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిన వెళ్ళగానే మంచిగా పలకరించి ఒక ఇంట్లో మనిషిగా ఆమె చూపిన ఆదరాభిమానులు కానీ ఆమె ఆప్యాయత కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక ఎప్పుడైనా ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ పర్పస్ ఎప్పుడెళ్ళినా కానీ కైకాల గారిని కూడా చాలా దగ్గరగా ఉండి చూసుకునేది. వాళ్ళందరూ అంటే ప్రేమాభిమానులు గల వ్యక్తులు అండి. వాళ్ళు ఎంత వాళ్ళ గురించి చెప్పడానికి ఈ ఒక ఇంటర్వ్యూ సరిపోదండి, అంత ఆప్యాయత ఉండేదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఒకరిగా కలిసిపోయారు. అవును. ఓకే సార్, కైకాల గారికి ఎక్కువ కేర్ ఎవరు తీసుకునేవారు? ఆబ్వియస్లీ కైకాల గారు, సత్యమణి గారు, నాగేశ్వరమ్మ గారు ఎప్పుడూ ఆయనకు దగ్గరుండి చూసుకునేవారు. వాళ్ళ వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళ కూతుర్లు కానీ అందరూ ఒక కైకాల గారిని చాలా ఆప్యాయంగా ఒక చాలా కేర్ తీసుకుని చూసుకునేవాళ్ళండి. ఓకే సార్, అలాగే ఆయనకి మీరు తీసే సినిమా స్టోరీ ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? యాక్చువల్గా నేను అప్పుడు కలిసినప్పుడు నేను ఎక్కువ నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ కొన్ని ఉంటే చూపించేవాడిని. చూపించిన తర్వాత ఒక దర్శకునిగా చేద్దాము అన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మొదటగా ఈ స్టోరీ తీసుకెళ్ళి చెప్పింది కైకాల గారికే. ఆ స్టోరీ వినేటప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. ఎందుకంటే అంతకుముందు నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ నా దగ్గర ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ కానీ కొంచెం అంటే నాలో కొంచెం నటుడు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఆయనను ఎంటర్టైన్ చేయడానికి ఆ టైంలో అంటే కొంచెం ఎలా పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే కొంచెం హెల్త్ పరంగా కొంచెం లైట్గా డిస్ట్రెస్ ఉంటుంది, కొంచెం బాధతో ఉంటారు కాబట్టి ఎంటర్టైన్ చేయడానికి చిన్న చిన్న డైలాగులు చెప్పడం కానీ అలాంటివి చేయడం జరిగేది. అలాంటి ఆ క్రమంలో ఈ స్టోరీ కూడా చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. అమ్మ సెంటిమెంట్ మీద తీస్తున్నాను గురుగారు అని చెప్పేసి ఆ అమ్మ సెంటిమెంట్ ఇతివృత్తాన్ని ఆ ఫ్లాష్ బ్యాక్ని చెప్పినప్పుడు ఆయన ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారంటే ఆ ఎమోషనల్ చూసి నేను నిజంగా వెళ్ళి కాళ్ళ మీద పడ్డాను. నేను ఆ స్క్రీన్ ప్లే చెప్పినప్పుడు కానీ అమ్మ పిల్లవాడి మధ్యలో సన్నివేశాలు వివరించేటప్పుడు కానీ ఆయన కళ్ళ నుండి నీళ్లు వచ్చేవి. అంటే అంత పెద్ద నటులు ఎన్నో 770కి పైగా సినిమాలు తీసిన నటులు మనస్సు ఎంత సున్నితంగా ఉందో అప్పటికి నేను నిజంగా అది చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అంత సున్నితమైన పాత్రలను అంత ఎలా తీసుకుంటారు, ఆయన ఎంత విలనిజం, ఆయన
ఆరు అడుగుల పైన ఉండే ఆజానుభావాలు ఆయన మనసు మాత్రం అలాంటి వ్యక్తి. నేను అమ్మ సన్నివేశాలు చెప్పినప్పుడు కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని నేను కాళ్ళ మీద పడగానే నన్ను లేపి నన్ను ఆశీర్వదించి తప్పకుండా ఈ చిత్రం విజయవంతమైందని ఆయన ఆశీస్సులు నాకు ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయన లోపల ఉన్న ఆ సున్నితత్వము ఎవరికి అంత దగ్గరగా ఉన్న వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి అర్థం చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన ఎంత అంత నటులుగా ఎంత ఎత్తుకెదిగినా కానీ మనసు మాత్రం సున్నితంగా ఒక పరాయి వాళ్ళని ఆదరించేంత మనకు అంత దగ్గర తీసుకునే అంత మానవీయత ఉన్న వ్యక్తి కైకాల గారు. ఓకే సార్, ఆయన 700 పైన సినిమాలు యాక్ట్ చేశారు, ఆయనకి చాలామంది అభిమానులు ఉంటారు కదా సార్, ఎవరికి దక్కని అవకాశం మీకు దక్కిందంటే గత 4 సంవత్సరాలుగా మీరు ఆయనతో జర్నీ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అది అవకాశంగా నేను భావించనమ్మా, అది నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తాను. నేను అది నేను అవకాశంగా అనుకుంటే అది తప్పవుతుంది. అందరికీ దక్కింది అంటే అది నాకు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము. నేను ఈ ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ ఆయనతో గడపడం కానీ ఆయనకు నాకు తెలిసిన విద్య నాకు తెలిసిన నా ప్రొఫెషన్ ఆయన కాస్త ఉపశమనం పొందడానికి ఆయన బాధ తీర్చడానికి ఉపయోగపడింది అనే ఆ థాట్ నాకు అది ఎంతో నాకు రిలీఫ్ ఇస్తుంది. ఆయనకు కాదు నాకు రిలీఫ్ ఇస్తుంది. ఆయనకు చాలా ఉపశమనం పొందారు అంటే ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు నేను ట్రీట్మెంట్ చేసి వచ్చిన తర్వాత కూడా నాకు కాల్ చేసి కొన్ని అడిగేవారు. ఫస్ట్ కొంచెం అంటే ఆయన కొంచెం మానసికంగా ఎంత దృఢంగా ఉన్నా కానీ కొంచెం శారీరక బాధలు కొన్ని ఏజ్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి కదా, నొప్పులు ఉంటాయి కదా, అప్పుడు ఆయనకు నొప్పి వచ్చినప్పుడు కానీ నాకు కాల్ చేసి నాకు అడిగేది. అప్పుడు నేను చెప్పడం అనేది అది ఆ ఫోన్ ఆయనతో ఫోన్లో మాట్లాడమైనా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడమైనా అదొక అది చెప్పలేమండి. ఒక అంటే ఒక లోకంలో ఉన్నట్టు నాకు అనిపించేది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన పెద్ద నటులు వాళ్ళు ఎందరికో దక్కని భాగ్యం నాకు దక్కింది కాబట్టి అది నేను పుణ్యంగా భావిస్తున్నాను. ఓకే సార్, అంత గొప్ప వ్యక్తితో మీకున్న అనుబంధం చాలా మంచి ఎక్స్పీరియన్స్. అలాగే ఆయనకి మీరు నివాళులు అర్పించాలంటే ఎలా అర్పిస్తారు? గత 2 రోజుల కిందే నేను సెన్సార్ సర్టిఫికేట్ పొందడం జరిగిందండి. రాజ్ కహాని సెన్సార్ పూర్తయి 2 రోజుల కిందే నేను సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది. నేను సర్టిఫికేట్ అందుకున్న మరుసటి రోజే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం అనేది నాకు తీరని బాధ. నేను నటునిగా 8 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా నాకు అది ఒక తీరని లోటు అని చెప్పాలి. నా సినిమాను ఆయన దగ్గర చూపిద్దామని చెప్పేసి ఆయనకు నా సినిమాలో ఉన్న నేను చెప్పిన స్టోరీని నేను చెప్పినప్పుడు అంటే నా మొదటి ప్రేక్షకులు కైకాల సత్యనారాయణ గారు. నేను మొదటిగా చెప్పిన ఈ స్టోరీ చెప్పింది కైకాల సత్యనారాయణ గారు కాబట్టి నేను తీసిన సినిమాని ఆయనకు చూపిద్దామనే కోరిక నాకు ఉన్నది. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోవడం అనేది నాకు బాధ. అయినా కానీ ఆయనకు చెప్పిన విధంగా ఆయన ఎక్కడున్నా గర్వపడేలాగా ఈ సినిమాని చిత్రీకరించడం జరిగిందని నేను నమ్ముతూ ఆ చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తూ అదే ఒక నివాళిలాగా మా చిత్ర బృందం తరపున ఆయనకి ఒక గొప్ప నివాళిలాగా అర్పించామని ఈ సినిమాని అతనికి అంకితం చేసి సత్యనారాయణ గారికి అంకితం చేసి మా నివాళిని తెలుపుకుందామని అనుకుంటున్నాను. అదే కాకుండా నేను ఆయనకు చూపించకపోయినప్పటికీ నా ప్రచార చిత్రాన్ని మొదటి ప్రచార చిత్రాన్ని నిన్నే ఆయన పాదాల చెంత పెట్టి ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తానని అనుకొని ఆయన పాదాల చెంత పెట్టడం జరిగింది. ఆయన ఆశీస్సులు ఎక్కడున్నా నాకు ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆయన యముడిగా ఒకసారి ఇంద్రునిగా కూడా నటించడం జరిగింది. యముడిగా నటించారు, ఇంద్రునిగా కూడా నటించారు. యముడైనా ఇంద్రుడైనా దైవ స్వరూపులు. ఆయన ఆశీస్సులు ఉండాలని, మా చిత్ర యూనిట్ సభ్యుల మీద ఉండాలని, నా మీద ఎల్లప్పుడూ ఉండాలని,
మా చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తూ అదే మేము ఇచ్చుకునే నివాళిగా మేము భావిస్తున్నాం. ఈ రాజ్ కహానీ మూవీ ఎటువంటి మెసేజ్ ఇస్తారా మూవీ ద్వారా? అంటే ఇది ఒక అమ్మ ప్రేమని కృషిస్తూ అమ్మ ప్రేమని ఒక థ్రెడ్ లాగా తీసుకొని ఒక అమ్మాయి ప్రేమని బాహ్యబలంగా మార్చుకొని ఒక నిజమైన ప్రేమకి ఒక అర్థం చెప్పేలాంటి ఒక స్టోరీని నేను అల్లుకున్నానండి. ఆ స్టోరీ అనేది ప్రేమించాలనుకున్న ప్రతి వ్యక్తి, ప్రేమించబడుతున్న ప్రతి వ్యక్తి, ప్రేమలో ఓడిపోయిన ప్రతి వ్యక్తి, అమ్మను ప్రేమించే ప్రతి వ్యక్తికి కూడా కనెక్ట్ అయ్యే స్టోరీని నేను అల్లుకొని తీయడం జరిగింది. అది ఆ చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. మా గురువుగారికి ఆ విధంగా నివాళులు అర్పిస్తాను. ఓకే సార్, మీరు తీస్తున్న ఈ మూవీకి కైకాల సత్యనారాయణ గారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ సార్. అలాగే మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు, అలాగే కైకాల సత్యనారాయణ గారి గురించి మీ మాటలో మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశాన్ని అందించిన అమ్మ న్యూస్ వాళ్ళకి కూడా నేను నా దైవం గురువు కైకాల సత్యనారాయణ గురించి చెప్పుకునే అవకాశం నాకు లభించింది. దానికి కూడా నేను అమ్మ న్యూస్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా ఈరోజు రాజ్ కార్తికేయన్ గారి మాటల ద్వారా మనం కైకాల సత్యనారాయణ గారికి ఆయనకు ఉన్న అనుబంధం గురించి తెలుసుకున్నాం. అలాగే మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్.